యూ కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నిన్ను దగ్గరగా ఇష్టంగా దగ్గర తీసుకుంటాడమ్మా అది కూడా ఉండదు లేదండి నేనే నచ్చా కానీ అది ఇది చెప్తాను అతనే నిన్న అవాయిడ్ చేస్తున్నాడు ఇప్పుడు దగ్గరకి రాడు నన్ను దగ్గర తీసుకో బాబుని కూడా దగ్గర తీసుకోడండి ఇంపార్టెంట్ పాయింట్ ఆ అమ్మాయితో ఎప్పుడన్నా మీ వాళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడైనా మాట్లాడారా ఆ మహాతల్లితో లేదండి ఎవరు కమ్యూనికేట్ చేయలేదా లేదండి అమ్మాయి అడ్రస్ తెలిస్తే కనుక ఎవరిని డైరెక్ట్ కలవటానికి కూడా వెళ్ళలేదు ఎవరు ట్రై చేయలేదా లేదండి ఒకసారి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారండి అది మాట్లాడడానికి ట్రై చేస్తే తను మాట్లాడకుండా డోర్ వేసేసుకున్నారండి వాళ్ళకి ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారనేది అనేది మనకు లెక్క తెలియదా తెలియదండి అండి అమ్మాయి అడ్రస్ తప్ప నాకు అమ్మాయి గురించి ఏం తెలియదు అండి కాదమ్మా ఇప్పుడు నేను తీసుకెళ్తే అమ్మాయి డోర్ కొట్టి అమ్మాయితో మాట్లాడతావా ఎందుకు చేసావు నా జీవితం ఎట్లాగా అని మాట్లాడతా

పెళ్లి చేసుకున్నావా చచ్చేవరా అడ్డం నడికే వెరీ గుడ్ తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా స్టేజ్ మీద అలా ఒప్పుకోవాల్సింది పెళ్లి చేసుకున్నావు కదమ్మా చేసుకున్నాను మాట్లాడండి సార్ మీరు ఏంటి సతీష్ ఫైనల్ ఫైనల్గా ఏమంటావు చెప్పుద్దాన్ని బట్టి నేను మా ఈ అమ్మాయి వద్దు ఈ అమ్మాయి వద్దా అసలు వద్దా కాదు ఇంకో వరిజన్ ఏదో ఉంది కదా ఇంకో చండాలో ఒరిజిన ఇద్దరిని ఉంచుకుంటాను ఆ ఒరిజిన ఉందా అది లేదు అది లేదు అది కూడా లేదా వద్దాం కానీ ఈ అమ్మాయితో అసలు వద్దు నా ఆప్షన్ లేదు ఆప్షన్ వద్దు ఎందుకో ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదన్నా అదే అనుకుంటున్నాను దిగజారు మాట్లాడుతున్నాడు నీ క్యారెక్టర్ తెలిసే వాళ్ళ పేరెంట్స్ ఎందుకే బాబు వాడు వద్దు వాళ్ళ కుటుంబం వద్దు చుట్టాలుగానే ఏగుతున్నాము అవసరం లేదంటే చిన్నప్పటి నుంచి లవ్ చేశాను నాకు బావే కావాలని ఏరికోరి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బాగా గడ్డి పెట్టావు ఆ పిల్లకి నీలాంటి బావలు ఉండాలి జనాలకి నువ్వేమవుతావు అమ్మా దేవి ఈ అమ్మాయికి తల్లి తర్వాత తల్లి నువ్వు అర్థమైందా ఈరోజు నువ్వు మీ కొడుకు ఇంత బహిరంగంగా ఇంత ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే వాడికి మెడకాయమే తలకే లేదు పిచ్చిన కొడుకు అనుకోవచ్చు ఇక్కడ నీ బుర్ర ఏమైందమ్మా ఏదోటి ఒప్పుకుంటున్నాడు కదమ్మా దగ్గర బయట పెట్టమంటావా ఇప్పుడు ఆల్రెడీ జైలు పంపిస్తాను మీ అబ్బాయి నిన్ను విసిగించాడు మేము నిన్నేం విసిగించామమ్మా చాలా సార్లు అడిగానండి మాట్లాడే రైట్ సైడ్ అమ్మాయి వద్దన్నావు కదా మాట్లాడద్దు ఇంకా తన చేస్తాడు నీకెందుకు నా పెనుగునట్లు అట్లనే అమ్మ నీకు గట్టిగా ఒక పది నిమిషాలు కంటిన్యూస్ మాట్లాడడం రావట్లా నువ్వు గెయాలి గంపవంటే మేము అటెండ్ నమ్ముతాం తల్లి మేబీ ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు కొంచెం విసుగ్గానే ఉంటారు లేడీస్ హ్యాపీ లైఫ్ లేదు కదా దాన్ని నిన్నేం బ్లేమ్ చేయట్లేదు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మాకు అర్థమైంది ఇంకా అది బేసికలీ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ అమ్మా నువ్వు కొడుకు ఒక మంచి తండ్రిని ఎత్తుకుంటున్నావు కానీ అదే కొడుకు ఎలాంటి తండ్రిని చూడబోతున్నాడు రానున్న రోజుల్లో అనేది కూడా దయచేసి మీ ఇలాంటి ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటంటే కేవలం నా కొడుకు ఒక సెక్యూరిటీ కావాలి సమాజంలో ఒక ఒక తండ్రి అనేటటువంటి వాడిని చూపెట్టాలి సమాజానికి నేను ఒక మొగుండి అనే చూపెట్టాలి అంటే కనుక ఆ మొగుడు వేరే వాళ్ళ మొగుడు అవ్వకూడదు ఆ మొగుడు వెళ్ళి వేరే వాళ్ళ పిల్లలకి తండ్రి అవ్వకూడదు అలాంటి మొగుడ్ని అలాంటి మగాడిని తెచ్చుకుని ఇంట్లో ఉండాలి కానీ ఇలాంటి వాడు ఎందుకు ఇంత చేదరించుకుని ఇక్కడ వచ్చేటటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా మొత్తం కుటుంబం కుటుంబం అంతా కూడా ఒక క్రికెట్ టీంలాగా ఒకేలా మాట్లాడుతున్నారు అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది చిన్నప్పటి నుంచి నేనే భార్య అతనే భర్త అన్నట్టుగా మమ్మల్ని పెంచారండి నేను లవ్ చేశానండి అందరూ దాన్ని ఏకీభవించారు అనేటటువంటిది నువ్వు ఏదైతే చెప్తున్నావో బహుశా అది నువ్వు ఏదో కలగన్నావేమో ఊహించుకున్నావేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఇదిగా మనుషులు ఇంత కర్కోటకంగా ఇంత భయానకంగా మారిపోతారా ఆవిడే ఒక ఆడదే ఎదురుగా ఉన్న ఆడదాని గురించి ఎలా మాట్లాడుతుంది నువ్వంటే రెచ్చగొట్టేవంట అల్లరి చేసేవంట ఇబ్బంది పెట్టేవంట కాబట్టి వచ్చి ఎడారిలో తిరుగుతూ వేరే ఎండమవును ఎత్తుకున్నాడంట లేదండి తనకు ఫస్ట్ నుంచే ఉన్నాయి అది అది కరెక్టే అమ్మా ఓకే నేను నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అటువైపు చూసి మాట్లాడితే నాకు వాంతి వచ్చేటట్టు ఉంది కాబట్టి నీ వైపు చూసి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడ కలి కనువైపు కలగవలసినటువంటిది నీలాంటి వాళ్ళు ఈరోజు నీ తల్లిదండ్రులు నీ వెంట ఎందుకు లేరో నాకు అర్థం కావట్లేదు కావాలంటే నన్ను మాట్లాడమంటే మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి చేస్తాం పెళ్లి చేసేసేం కాబట్టి ఇక్కడితో చేతులు దులిపేసుకుందాం ఆడపిల్లని ఇంట్లో పంపించేస్తే కనుక మళ్ళీ అదే ఆడపిల్ల మనం తలుపు తట్టడానికి వీల్లేదు అంటే కనుక అది కరెక్ట్ కాదు నీలాంటి ఆడపిల్లల్ని ఎప్పుడైతే కాపాడతారో అదే అసలైనటువంటి తల్లిదండ్రులు అది అదే అసలైనటువంటి పెంపకం చాలా బాధగా నీ పరిస్థితి చూస్తూ ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చున్నావు అసలు నీ అనగట్లో ఒక పది మంది ఉండాలి ఆ పది మంది వెళ్ళి ఆడు రెండు చంపలు పటా పటా అని ఇద్దరికి వాయిస్తే కనుక అసలు మాలాంటి పంచాయతీలే అక్కర్లేదు ఇలాంటి ప్రోగ్రామ్సే అక్కర్లేదు నువ్వు ఒంటరిగా కూర్చున్నావు నేరస్తుండి పట్టుకుని వచ్చి ఆవిడ పక్కన కూర్చొని ధైర్యంగా సపోర్ట్ చేస్తుంది అమ్మా దేవి నువ్వే హైలైట్ మీ పేరు దేవియే కదా మీరే హైలైట్ ఎందుకంటే ఆ కుటుంబం వేరే మీ కుటుంబం వేరే కాదు ఇదంతా ఒకే కుటుంబం ఇలాగ ఉమ్మడి కుటుంబాల్లోనే ఈ విధంగా పరిస్థితులు ఉంటే కనుక బయట నుంచి తీసుకొచ్చేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చూ ఏ విధంగా ఉంటాయమ్మా ఆలోచించుకోవటానికే భయంకరంగా ఉంది ఈరోజు మా అబ్బాయి బుద్ధి తక్కువయ్యి తప్పు చేశాడండి వాడు ఎంత చెప్పినా ఎంత గడ్డి పెట్టినా కూడా వాడు వినట్లేదు మీరు బాగు చేయండి అందుగురించి ఇక్కడ తీసుకొచ్చానని అంటావేమో అనుకున్నాను తల్లిగా నువ్వు నువ్వు ఇంకా మాట్లాడకమ్మా ఇంకా మాట్లాడుకో ప్రశ్నకు సమాధానం కాదు నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా దారుణంగా అనిపిస్తుంది మాకు ఎందుకు ఏం మాట్లాడుతావు నువ్వు నా కొడుకుని బాగు చేయండి ఒక తాగుబోతు తిరుగుబోతులాగా వీడికి ఒక అమ్మాయికి వ్యసనం అయిపోయింది ఆ అమ్మాయితో కొడుకు కూడా కన్నాడు ఈయన్ని ఇలా వదిలేస్తే కనుక ఇంకెంత అమ్మాయిలను తీసుకొస్తాడో ఇక్కడ ఒక అమ్మాయి పేక్ కోసాడు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేస్తాడు మా పరువు పోద్ది మా పరువును కాపాడండి అడుక్కోవటానికి వచ్చావని అనుకున్నాను ఆహా కాదు కొడుకు భుజం మీద ఇలా తట్టి అరే రా నువ్వు వెళ్ళి తీసుకొచ్చే ఒకటే ఇంకో ఇద్దరిని తీసుకురా ఇలా అల్రపెట్టేటటువంటి ఆడపిల్లల్ని ఇదే ఇదే విధంగా బుద్ధి చెప్పాలని నువ్వు ఆ అబ్బాయికి నేర్పిస్తున్నావు అంతే నువ్వు ఒక డిగ్రీ ఇచ్చి ఇంట్లోంచి పంపిస్తున్నావు బహుశా మీ మొగుడు కూడా నీతో ఇలా చేస్తుంటే కనుక అప్పుడు అప్పుడు తీరుండే నీకు ఇవన్నీ అర్థం కావు కదమ్మా మనకు గుచ్చుకునేంత వరకు ఆ ముళ్ళు ముళ్ళు కాదుగా ఎంత అన్యంగా మాట్లాడుతున్నావు తెలిసి ఇందాక నుంచి నీ బాడీ లాంగ్వేజ్ నీ మాట్లాడేటటువంటి స్టైల్ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఇలాంటి ఆడవాళ్ళు ఇంట్లోకి బహుశా ఎవరిన ఆడపిల్లని ఇంట్లోకి పంపించాలి అంటే కనుక భయపడి వణికిపోయి చచ్చిపోవాలన్నమాట ఆ అబ్బాయి అంత గర్వంగా మాట్లాడుతున్నాడంటే కనుక ఎందుకంటే కనుక ఒకటి అక్కడ ఉండేటటువంటి అమ్మాయి ఇతన్ని అట్రాక్ట్ చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరు ఏదో ప్రేమ దోమాన్ని తిరుగుతున్నారు ఉద్దేశంతో సతీష్ ఇలాగ రెండు కొమ్ములు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇంకొక అంశం ఏంటో తెలుసా ఎందుకు ఇంత వీళ్ళ విర్రగిపోతున్నాడు పక్కన ఉన్న తల్లిదండ్రులు కూడా అదే భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో అంశం ఏంటో తెలుసా ఊరు పెద్దలందరూ కూడా రెండు వైపుల కుటుంబాలను తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఏమొచ్చి పిచ్చిదాన్ని చేసి నీ తప్పు వల్లే ముందే ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఈ అమ్మాయిని బ్లేమ్ చేసి మీ సైడ్ ఉండేటటువంటి వాళ్ళు ఏమొచ్చి ముందే నువ్వు కహాని చూసావు కదా పెళ్లిపేట్ల మీదే కహాని చూసావు కాబట్టి నీకు మొత్తం అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మీరు మాట్లాడేటప్పటికి ఇంకేముందమ్మా ఆ అబ్బాయికి ఈరోజు రెండు కొమ్ములు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అందరూ ఒకే పాట పాడుతున్నారు విచిత్రం ఆశ్చర్యం రేపొద్దున ఈ సతీష్కి ఎవరు బుద్ధి చెప్తారో తెలుసా ఇక్కడ కొడుకున్నాడు చూడు వాడు చూపెడతాడు ఎవరు చూపెట్టరు సమాజంలో ఎవరు బుద్ధి చెప్పరు వాడు వచ్చి బుద్ధి చెప్తాడు నేనాన్న నేను పెరిగేటటువంటి వయసులో నువ్వు ఎక్కడ పోయారో ఆడలతో షికారులు తిరుగుతున్నావా వేరే కాపురాలు పెడుతున్నావా అని చెప్పి ఆడు కొడతాడు చూడు రెండు చెంపలు పెట్టి అప్పుడు మనోడుకు బుద్ధి వస్తుంది ఏం సతీష్ సైలెంట్ అయిపోయావు గట్టిగా గుచ్చుకున్నాయా నువ్వు మాట్లాడినా ఇక్కడ ఎవడం వినడానికి రెడీగా లేరులే అమ్మ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు తల్లి దయచేసి ఒక ఒక పోరాటం చెయ్యి ఇక్కడ ఎటువంటి పోరాటం చేయాలి అంటే తెలుసా అడుక్కునేటటువంటి పోరాటం వద్దం అడుక్కోవద్దు ఇంకా దాసోహం నా భర్త నాకు కావాలి నా భర్తను చిన్నప్పటి నుంచి ప్రేమించాను నా కొడుకు తండ్రిని ఇప్పించండి ఇలాంటి అడుక్కునేటటువంటి పరిస్థితి వద్దు నువ్వు హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లిగాలిటీస్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఎవరినైతే ఆశ్రయిస్తే కనుక మొత్తం ఇతన్ని ఆమెని అందరినీ లోపలేస్తారో అటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈరోజు అర్థమవుతుందా నీకు అర్థమవుతుంది సార్ రైట్ మేడం థ్యాంక్ యూ